కోట్యాడ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం దళిత సంఘాల నాయకులు ఆందోళన వివరాలు లాగా ఈ విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం కోట్యాడ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేశారు దీనికి దళిత సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు కోట్యాడ గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో గ్రామాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎలకోట మండలం కోట్యాడ గ్రామ హరిజన కాలనీ సమీపంలో అంబేద్కర్ విగ్రహాన్ని అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేశారు విగ్రహం మీద నుండి క్రిందకు తొలగించారు విషయం తెలుసుకున్న స్థానిక దళిత సంఘాల నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సిఏ సింహాద్రి నాయుడు ఆధ్వర్యంలో క్లూజ్ టీం రెప్పించి వివరాలు సేకరిస్తున్నారు బిఆర్ అంబేద్కర్ విగ్రహ ధ్వంసం గురించి తెలిసి చుట్టుపక్కల గ్రామ దళితులు సైతం విగ్రహం ధ్వంసమైన చోటు వద్దకు చోరు చేరుకుంటున్నారు విగ్రహ ఆవరణలోని టెంట్ వేసుకుని నిరసనగా దిగారు వివాదం పెద్దది కాకముందే నిందితులు గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు గ్రామం కోటేడి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి గత పదిహేను రోజుల నుంచి గొడవలు జరగడం అయితే ఇక్కడ మొదలవుతూ ఉంది నేను నా పేరు కిరణ వెంకట్రావు బిఎస్పి యల్గొండ మండల అధ్యక్షుడు నేను ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతిష్ఠించుకోవాలని చెప్పి కొంతమంది దళితులు అందరూ కూడా నా దగ్గరికి వచ్చి విగ్రహాన్ని ప్రతీష్ఠ చేద్దామని అడిగితే దాన్ని ఆ విషయం గురించి సర్పంచ్ గారు నిరాకరించడం జరిగింది నిరాకరించడం జరిగితే వాళ్ళు ప్రెసిడెంట్ గారు నిరాకరించడం జరిగితే అప్పుడు డేట్ చేశారంటే అందరూ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళారు గతంలో ఎలక్షన్ ముందు మీకు కమిటీ కడతాను ఇక్కడ విగ్రహం ప్రతీష్ చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చింది ఆ వాగ్దానం మేరకు ఇక్కడ గ్రామం గ్రామంలో ఉన్నటువంటి దళితులందరూ వెళ్ళారు ప్రెసిడెంట్ కాడికి వెళ్తే ప్రెసిడెంట్ గారు అన్నారు ఇప్పుడు నాకు స్థామతి లేదు మీకు ప్లేస్ చూపిస్తాను అక్కడ కట్టుకోండి అని చెప్పడం అయితే జరిగింది అదే ప్లేస్ అతను అతను చెప్పిన ప్రకారం ఈ వాటర్ ట్యాంక్ దగ్గర కొట్టేడు గ్రామంలో పక్కనే గ్రామంలో పక్కనే కొట్టేడ అక్కడ గ్రామ ప్రతి బొమ్మను ప్రతి చేసుకోవడానికి వీళ్ళు సన్నివేశాలే మొదలుపెట్టారు లోపు పాత కక్షలన్నీ వీళ్ళ మీద గతంలో ఒక పది మూడో తారీఖుని ఇక్కడ ఎస్ఐలు కుర్రోల మీద కేసులు పెట్టడం జరిగింది కేసులు పెట్టడం జరిగితే దాన్ని మన ఎల్కోట ఎస్సీ గారు సర్పంచ్ గారితో మాట్లాడి సామ్రాజ్య పరిష్కారానికి చేసుకోండి అని చెప్తే సామ్రాజ్య పరిష్కారం చేసుకున్నాం అది పాత తగులు మనసులో పెట్టుకొని ఇప్పుడు లేస్ చూపించమన్నట్టు చూపించి ఆ తర్వాత మండల రెవెన్యూ అధికారి అధికారుల వారికి పంపించి వాళ్ళకి చెప్పండి ఎస్సీలకు అక్కడ బొమ్మలు కడుతున్నారు కమిటీ వాళ్ళు కడుతున్నారు కట్టడం అవ్వకుండా అని చెప్పండి అని చెప్పి వాళ్ళకి రద్దు చేయడం అయితే జరిగింది అధికారులు వచ్చి ఇక్కడ విగ్రహాన్ని ప్రతి చేయకూడదు కమిటీ వాళ్ళు కట్టకూడదు అని చెప్పి రెవెన్యూ అధికారులు వచ్చారు ఈలోపు మళ్ళీ ప్రెసిడెంట్ గారి అక్కడికి వెళ్ళాం ప్రెసిడెంట్ గారు అక్కడికి వెళ్తే ప్రెసిడెంట్ గారు క్యాస్ట్ ఫీలింగ్తో క్యాస్ట్ ఫీలింగ్తో కులం పెడుతూ దూషించి దూషించి తిట్టడం అయితే మాత్రం ఇక్కడ కొట్టిడి గ్రామంలో ఉన్నటువంటి దళితులను జర దూషించి తిట్టడం జరిగింది దాని మేరకు కేసు పెట్టాం కేసు పెడితే వీళ్ళ కూడా సబ్ ఇన్స్పెక్టర్ గారు అన్నారు సర్పంచ్ గారిని పిలుస్తాం సర్పంచ్ గారు మీరు కలిసి మాట్లాడుకోండి సామ్రాస్య పరిష్కారం చేసుకోండి అంతే సామ్రాస్య పరిష్కారం చేసుకున్నాం చేసుకున్నట్లయితే సర్పంచ్ గారు అన్నారు కొట్టి గ్రామంలో ఎక్కడ మీరు అందరూ ఓటర్ మెదడ్తో ఎక్కువ మంది ఎక్కడెళ్ళి ఆ ఏ స్థలమే చూపితే ఆ స్థలంలో మీరు విగ్రహం ప్రతిష్ఠ చేసుకోండి అని చెప్పి తిరుపతి వెళ్ళిపోవడం జరిగింది ఈ లోపు బొమ్మని బొమ్మను ప్రతిష్ఠ ప్రతిష్ఠ చేశారు విగ్రహం తెచ్చారు ప్రతిష్ఠ చేశారు మన జిల్లా అధ్యక్షుడు పేడ సూర్యదేముడు జిల్లా బహుజన ఫ్రంట్ అధ్యక్షుడు పేడ సూర్యదేముడు గారు ఎన్టీ అప్పారావు గారు ఆతవ నాగరాజు గారు ఆ డప్పురాజు గారు అలాగే జిల్లా నాయకులు వచ్చి బొమ్మని ఓపెన్ చేశాం ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత కూడా పోలీసులు ఎంక్వైరీ చేయడం మొదలెట్టారు ఎందుకు సిఏ గారు ఎంఆర్ గారు వచ్చి ఇక్కడ ఎందుకు కట్టని అడిగారు అడిగితే మేము సీఏ గారి గారికి ఇక్కడికి ఎస్కోట్ వెళ్ళాం జామ్సీఏ ఎస్సీ గారి అక్కడికి వెళ్ళాం ఎస్సీ గారు ఏమో సీ గారి గారు తీసుకెళ్ళారు సీ గారు తీసుకెళ్ళి సిగర్ అన్నారు అయితే వెంకట్రావు గారు కొట్టేడు వస్తాం అక్కడ మీరు అందరూ కూడా దళితులందరూ ఎక్కడైతే కట్టుకుంటారు అక్కడే అని చెప్పి రెవెన్యూ అధికారితో చెప్పేస్తాం అని చెప్పడం మన సీఏ గారు చెప్పడం జరిగింది ఆ చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు వాళ్ళకి ఇక్కడ ఏదో గవర్నమెంట్ కట్టడాలు జరుగు చేసుకోండి అని చెప్పి అధికారులు ఏమో సర్పంచ్కి చెప్పేశారు చెప్పిస్తే ఈ లోపు కొట్టేడు సర్పంచ్ గారు కోటేడు మహేష్ గారు పదిహేడో తారీఖు వస్తారు అప్పటి వరకు వెయిట్ చేయండి మీరు మీరు మాట్లాడుకోండి అని చెప్పారు వరకు కూడా మేము మాట్లాడుకుందామని వెయిట్ చేసాం వెయిట్ చేస్తే రాత్రి రాత్రిని మన అంబేద్కర్ విగ్రహాన్ని మన భారత రాజ్యాంగం నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొల్లగట్టడం జరిగింది గతంలో కూడా గతంలో మన మూడో తారీఖుని సర్పంచ్ గారి మీద సీట్ కేసు పెడితే ఒక రోడు ఇప్పుడు కూడా ఎస్ఐ గారు మన మన పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరగలేదు కేసు కట్టలేదు అఫైర్ కట్టలేదు కానీ మమ్మల్ని సామరస్యం చేసుకునే పరిస్థితి సామరస్యం చేసుకోమని చెప్పారు ఆ చెప్పే స్థితిలోనే ఆ వ్యవధిలోనే ఈ కార్యక్రమం అయితే ఇప్పుడు చేయ చేయడం జరిగింది కావున ఈరోజు ఆ కొల్లగొట్టిన వారు ఎవరో మాకు తెలియాలి ఇక్కడ గ్రామంలో ఇక్కడ ఎక్కడైతే విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకున్నారో అక్కడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాత్రం అక్కడే ప్రతిష్ఠ చేయించాలి మా కోరికేమీ కాదు అదే దుండగోళ్ళు మాత్రం అరెస్ట్ చేయాలి సర్పంచ్ గారి అధికారపూర్వకంగా రేషగా వెళ్ళిపోతున్నారు వాళ్ళకి కూడా నాయకులు జిల్లాలో ఉన్న నాయకులు నియోజక నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ కూడా కొంచెం భయం చెప్పి దళితుల జోలికి వచ్చినట్లయితే మేము ఎంత పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం ఆమరణ దినహర చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం జై భీమ్ జై జై కుట్టిేడ గ్రామంలో ఎల్కోట మండలం కొట్్యాడ గ్రామం విజయనగరం జిల్లాలో ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది చాలా తీవ్ర అమానయుమైన ఒక విషయం ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇలాగ ప్రతి ఒక్కరూ ఒక దీనిలా చేసుకొని ఒక వ్యక్తిగత విద్వేషాలు పెట్టుకుంటూ ఆయన కులానికి పరిమితం చేస్తూ ఇటువంటి అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేయడం అనేది తీవ్ర అమా అది అమానుషంగా అది ప్రతి ఒక్కరూ ఈ విషయంపై స్పందించాలని అలాగే మా సదురు ఎస్ఐ గారైనా సిఐ గారైనా ఈ ఎవరైతే ఇది విగ్రహాన్ని ధ్వంసం చేశారో వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటూ వారిపై రాజ్యద్రోహం దేశ ద్రోహ కూడా నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం అలాగే ఈ ఇటువంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇదివరకే జరిగింది అటువంటి విషయాలు ఒక మన సీతారాం సీత సీతారాంపురం అనే గ్రామంలో కూడా జరిగింది ఈ విషయంపై ఎస్ఐ గారు కానీ సిఏ గారు కానీ చాలా తీవ్రంగా స్పందించాలని దీన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అదే అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారి అండదాండలు చూసుకొని ప్రెసిడెంట్ గారి భర్త ఇలా చేయడం అనేది సమంజసం కాదు పెత్తనం దానికి దోపిడీదారుల వ్యవస్థలకి ఈ యొక్క ప్రభుత్వ భూముల్ని అంత అంద అందించడం అనేది సమంజసం కాదని ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తెలియజేసుకుంటుంది ఇటువంటి విషయాలపై ఎప్పుడైనా అంబేద్కర్ విగ్రహాలు జోలికి వచ్చినట్లయితే రాజ్యాంగ ఉల్లంఘ ఉల్లంఘన జరిగినట్లయితే రాజ్యాంగ ఉల్లంఘన చేసినట్లయితే ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తామని ఇదే విషయాన్ని తీవ్ర స్థానంలో అంబేద్కర్ విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేయలేని పక్షంలో ఈ ఈ యొక్క దళితుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇటువంటి చర్యలు చేపట్టినట్లయితే వీరిపై తీవ్రంగా ఉద్యమిస్తామని బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తుంది అలాగే ఇటువంటి విషయాలపై స్థానిక ఎస్ఐ గారైనా సిఐ గారైనా ఇక్కడ వచ్చే విద్వేషాలను రగిల్చే విధంగా కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూలు లేకుండా ప్రజలందరికీ ఒక రక్షణ కల్పిస్తారని అలాగే త్వన సొంత బాధ్యతగా తీసుకొని ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలోనే సిఐ గారు కృషి చేయాలని మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాం అంతేకాకుండా ఇటువంటి విషయాలపై ప్రతి ఒక్కరు దళితులందరూ దళిత సంఘాలు వివిధ కుల సంఘ నాయకులు అందరూ వచ్చి ఉన్నారు ఈ యొక్క విషయంపై తీవ్రంగా పోటీ చేయడానికి తీవ్రంగా ఉద్యమించడానికైనా వెనకాడబోమని ఈ విషయంగా తెలియజేసుకుంటున్నాం జై ఇక్కడ బొమ్మ పెట్టుకోవడానికి పదిహేను రోజులు పట్టి శ్రమించి నిన్న రాత్రి బొమ్మ మొన్న బొమ్మ పెట్టడం జరిగింది ఎంతటి వారైనా సరే అంబేద్కర్ బొమ్మని అంటుకున్న వారిని ఎవ ఎవరినైనా సరే కఠినంగా శిక్షించాలని ఈ కొట్టిడ ఎస్సీ కాలనీలో ఉంటున్న ఎస్ఈఓళ్లపై కూడా చాలాసార్లు పలుమార్లు అతను కక్షపూర్వకంగా వాళ్ళు కొట్టడం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో రెండేళ్ళు అవుతుంది వాళ్ళ వాటిని కూడా చాలా ఖండిస్తున్నాం వెంటనే అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అంబేద్కర్ డాక్టర్ బి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతని బొమ్మను కూల్చేసినపై అతనిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని డిమాండ్ చేస్తున్నాం